హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ప్రభాస్ 123, సార్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద డోస్ ఆఫ్ ఫినాస్టిడ్ ఫ్రమ్ 3 times ఇన్ అ వీక్ టు 5 times విల్ ద షెడ్డింగ్ ఫేస్ కమ్ బ్యాక్ అగైన్, ప్లీజ్ ఆన్సర్, థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫినాస్టిడ్ అనేటువంటిది ఒక ప్రాపర్ మెడికల్ డ్రగ్, దీన్ని మీరు సొంతంగా తీసుకోనికి వీలు లేదు, దయచేసి సొంతంగా తీసుకోవద్దండి. మీ డాక్టర్ కనుక మీకు సజెస్ట్ చేశారంటే డెఫినెట్లీ దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఫినాస్టిడ్ ఆల్రెడీ వారానికి 3 రోజులు వాడుతున్నారు, దీని డోస్ నేను వారానికి 5 రోజులకు పెంచాలనుకుంటున్నాను. ఇలా గనక పెంచితే స్టార్టింగ్లో ఏదైతే షెడ్డింగ్ ఫేజ్ వచ్చిందో, అంటే హెయిర్ ఫాలింగ్ ఫేజ్ వచ్చిందో, అది మళ్ళీ రిపీట్ అవుతుందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫినాస్టిడ్తో యూజువల్గా షెడ్డింగ్ ఫేజ్ రాదు, కామన్గా ఆ ఫేజ్ అంతా మినాక్సిల్తోనే వస్తుంది. రేర్గా కొంతమందికి అలా షెడ్డింగ్ ఫేజ్ రావచ్చు, బట్ మీ డోస్ కనుక మీ డాక్టర్ పెంచారనుకోండి, వారానికి 3 రోజుల బదులు వారానికి 5 days అని పెంచారనుకోండి, అటువంటి షెడ్డింగ్ ఫేజ్ ఏమీ రాదు. ఒకవేళ షెడ్డింగ్ ఫేజ్ వచ్చినా కూడా అది టెంపరీయే, దాని గురించి మీరు ప్రత్యేకించి వరీ కావాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు కనుక ఫినాస్టిడ్ వాడుతున్నారు అండ్ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావట్లేదు అంటే దాన్ని తప్పకుండా అలా వాడుతూ ఉండండి. ఇంకా జుట్టు వచ్చేసింది కదా, ఏమవసరం అని స్టాప్ చేయాలని పొరపాటున కూడా ఆలోచించొద్దండి. బట్ అలా సొంతంగా వాడుతూ ఉండేదానికంటే అట్లీస్ట్ 1 in 3 months అన్నా మీ డెర్మటాలజిస్ట్ని లేదా మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ అయినా పర్లేదు కలిసి, ఈ ఫలానా ట్యాబ్లెట్ నేను వాడుతూ ఉన్నాను, ఇది ఇలాగే కంటిన్యూ చేయొచ్చా అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అందుకోండి, దెన్ కంటిన్యూ చేయండి. మీ ఫ్యామిలీలో కనుక బర్త్డే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయంటే మీరు తప్పకుండా ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి.